అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలపైన ప్రశ్నలు అయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సెషన్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానిలోకి వెళ్లే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. కొన్ని అంశాలను కనుక చూసుకుంటే ఎక్కువగా ఎవరు కాన్సన్ట్రేషన్ చేయనటువంటి అంశాలను మనం నేర్చుకొని ఆ అంశాల నుంచి ప్రశ్న వస్తే కనుక అందరికంటే ముందుండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి ప్రశ్నే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డాన్యూబ్ నది ప్రవహించినటువంటి దేశం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 సెర్బియా, ఆప్షన్ 2 స్లోవేనియా, ఆప్షన్ 3 బల్గేరియా, ఆప్షన్ 4 వచ్చేసి రుమేనియా. దీనికి సంబంధించిన ప్రశ్న కనుక చూసుకుంటే 7th క్లాస్ సోషల్కి సంబంధించి పేజ్ నెంబర్ 44 యూరప్కు సంబంధించినటువంటి మ్యాప్ పాయింటింగ్ నుంచి అయితే మనం దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోను పాజ్ చేసేసి దీని యొక్క ఆన్సర్ని మీరు పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 2 స్లోవేనియా అండి. డాన్యూబ్ నది కనుక చూసుకుంటే సెర్బియా, తర్వాత బల్గేరియా, రుమేనియా వంటి ఈ మూడు దేశాలతో పాటు మరికొన్ని దేశాల నుంచి అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దేశాలు ఏంటో మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. టెక్స్ట్ బుక్లో ఏ రకంగా ఇచ్చాడో అనేటువంటి అంశాలను కూడా మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అంశాన్ని చూసే ముందు వీడియో క్వాలిటీ కనుక చూసుకుంటే 360p కంటే ఎక్కువ క్వాలిటీలో అంటే మనకు 480 వరకు అందుబాటులో ఉండొచ్చు. అక్కడి వరకు పెట్టుకొని చూస్తే మీకు క్లియర్గా ఇందులో ఉన్నటువంటి అంశాలు అయితే కనిపించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు రెడ్ కలర్లో కనిపిస్తున్నది ఏంటి అంటే డాన్యూబ్ నది అండి. ఇక్కడ ఈ డాన్యూబ్ నది కనుక చూసుకుంటే ఇక్కడ జర్మనీ, దాని తర్వాత ఇది ఆస్ట్రియా, దాని తర్వాత కనుక చూసుకుంటే ఇది స్లోవేకియా అండి. స్లోవేకియా ఇంతకుముందు మనం చెప్పింది ఏంటి అంటే స్లోవేనియా, ఇదేంటి అంటే స్లోవేకియా. దాని తర్వాత కనుక చూసుకుంటే దీని నుంచి మళ్ళీ హంగేరి, దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ కనిపించేది మనకేంటి అంటే ఇది క్రొయేషియా అండి. క్రొయేషియా తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సెర్బియా అండి, సెర్బియా. దాని తర్వాత ఇక్కడ బల్గేరియా, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు రొమేనియా, దాని తర్వాత ఇక్కడ మాల్దేవా, మాల్దోవా అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇందులో కనుక చూసుకుంటే ఉక్రెయిన్, ఈ రకంగా వచ్చేసి ఇక్కడ మనకు నల్ల సముద్రంలో ఈ డాన్యూబ్ నది అనేది కలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే గతంలో కూడా మనకు టీఆర్టీలో దీనికి సంబంధించిన ప్రశ్న అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఆన్సర్ని స్లోవేనియా అని పిక్ చేసుకున్నాం కదా, మరి ఆ స్లోవేనియా దేశం ఏడుంటుంది సార్ అంటే ఇక్కడ చూడండి, ఆస్ట్రియా కింద కనిపిస్తున్నది కదా, ఇదేంటి అంటే స్లోవేనియా. దీని నుంచి ఈ నది ప్రవహించడం లేదు, స్లోవేకియా గుండా మనకు దీనికి సంబంధించినటువంటి నది అనేది ప్రవహిస్తుంది. ఇక్కడ చూసినటువంటి ప్రతి అంశం కనుక చూసుకుంటే ప్రతి దేశాన్ని అయితే మనకు 7th క్లాస్ సోషల్ బుక్ కనుక చూసుకుంటే యూరప్ అనేటువంటి లెసన్లో 44 పేజ్ నెంబర్లో మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా జర్మనీ, దాని తర్వాత ఆస్ట్రియా, దాని తర్వాత స్లోవేకియా, తర్వాత హంగేరి, రుమేనియా, ఇక్కడ మాల్దేవా, ఇక్కడ చూసుకుంటే ఇది ఉక్రెయిన్, ఇక్కడ చూసుకుంటే మనకు నల్ల సముద్రంలో ఇది ఏ రకంగా కలుస్తుంది. ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ నుంచి ఖచ్చితంగా మనకు 1 నుంచి 2 ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీరు మనకు 7th క్లాస్లో యూరప్, తర్వాత ఆఫ్రికాలో ఉన్నటువంటి నదులపైన ప్రశ్నలు అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. వాటిపైన మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకుంటే 7th క్లాస్లో 46 పేజీలో కనుక చూసుకుంటే ప్రతి నది, ఇక్కడ ఉన్నటువంటి యూరప్లో ఉన్నటువంటి నదులు ఏ సముద్రాల్లో కలుస్తుంది అనేటువంటి మ్యాప్ పాయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏ దేశాలు ఉన్నాయి, ఆ ఏ దేశాల నుంచి ఏ నదులు ప్రవహిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే దేశాలు ఇచ్చిండు, నదులు ఇచ్చిండు, అవి చూసుకోవాలి. కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అవసరం ఉంటే మీరు నెట్ను యూజ్ చేసుకొని ఈ నది ఏ దేశాల గుండా పోతుంది అని మనం గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసుకొని మీరు సులభంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న కనుక చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో మనకు క్లియర్గా మీకైతే అర్థమైంది కదా, స్లోవేకియా అనేది ఒకటి ఉంది, స్లోవేనియా అనేది ఒకటి ఉంది, ఒకటి కియా ఒకటేమో నియా. ఈ నియా గుండానైతే పోదు ఈ డాన్యూబ్ నది, కియా గుండానైతే పోతుంది. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా. ఈ రకంగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక రాసుకొని
జర్మనీ, దాని తర్వాత ఆస్ట్రియా, స్లోవేకియా, హంగేరీ, క్రొయేషియా, సెర్బియా, బల్గేరియా, రొమేనియా, మాల్దేవా, ఈ రకంగా ఏదో కోడ్ పెట్టుకొని కాకి అని అట్లా మనకు గుర్తుండడానికి అవకాశం అయితే ఉండదు. ఒకటి ఎగిరిపోతుంది, ఇంకోటి ఎగిరిపోతుంది, ఆ రకంగా ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఎగిరిపోతుంది. అట్లా కాకుండా మీరు మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఇట్లా గుర్తుపెట్టుకున్నారనుకోండి, చూసిందనుకోండి, ఖచ్చితంగా మీకు అక్కడ బుర్రలో మనకు లైట్ వెలగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏవైనా కూడా ఈ రకంగా జిల్లాలు కానీ, తెలంగాణకు సంబంధించి దానికి సంబంధించిన బార్డర్ కానీ, భూపరివేష్టిత రాష్ట్రాలు కానీ, అవన్నింటినీ కూడా గోదావరి నది ప్రవహించేటువంటి మన జిల్లాలు కానీ, ఏ రెండు జిల్లాలను వేరు చేస్తుంది అనేటువంటి అంశాన్ని కానీ ఖచ్చితంగా మ్యాప్ను చూస్తూ మనం నేర్చుకున్నామనుకోండి, ఆ ప్రశ్న మనకు వచ్చిందనుకోండి, ఆ టాపిక్ నుంచి ఎక్కడికి పోవడానికి అవకాశం అయితే లేదు. అట్లా కాకుండా నార్మల్గా థియరీ రూపంలో ఇట్లా రాసుకున్నాం అనుకోండి, జర్మనీ కానీ, సెర్బియా ఇట్లా రాసుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి మనం కన్ఫ్యూజ్ అయ్యేసి ఇప్పుడు దీనికి దానికి పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రకంగా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకు ఈ స్లోవేనియా అనేటువంటి అంశాన్ని అయితే మనకు అక్కడ మ్యాప్ పాయింటింగ్లో దానికి సంబంధించినటువంటి బొమ్మ అయితే ఇచ్చింది, కానీ ఆ దేశం పేరు అయితే మనకు అక్కడ ఇవ్వలేదు. ఆ ఒక్క అంశాన్ని అయితే మీరైతే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నదులు అవి ఎక్కడ కలుస్తాయో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డాన్యూబ్, దాని తర్వాత మనకు నైపర్, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి డాన్ అనేటువంటి నది కనుక చూసుకుంటే ఎందులో కలుస్తుంది, నల్ల సముద్రంలో మనకి ఇక్కడ కలుస్తుంది. నైపర్ నది, దాని తర్వాత డాన్ నది, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే డాన్యూబ్ అనేటువంటి నదులు కనుక చూసుకుంటే నల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఓడెర్, దాని తర్వాత విస్టులా, దాని తర్వాత మనకు వీనాకు సంబంధించినటువంటి నదులు కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి ఓడెర్ నది, అదేవిధంగా విస్టులా నది, దాని తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే వీనా నది, ఇవన్నీ కూడా మనకు బాల్టిక్ సముద్రంలో కలుస్తున్నాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఎల్బ్ నది, దాని తర్వాత రైన్ నది, ఇవి రెండు కూడా ఉత్తర సముద్రంలో కలుస్తున్నాయి. ఇక్కడ సెయిన్ నది కనుక చూసుకుంటే ఇదంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తున్నది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ లోయర్ అనేటువంటి నది ఉంది కదా, ఈ లోయర్ నది కనుక చూసుకుంటే ఇది మొత్తంగా అట్లాంటిక్ మహాసముద్రంలో భాగము. ఒకవేళ అట్లాంటిక్ మహాసముద్రం ఇస్తే అట్లాంటిక్ మహాసముద్రం పెట్టాలి, లేదు అంటే ఇక్కడ బిస్కే ఆఖాతం అని ఉంది కదా, బిస్కే ఆఖాతం అని ఇస్తే ఈ లోయర్ నదికి మనకు బిస్కే ఆఖాతం అని అయితే మీరు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ వోల్గా నది అనేది మనకు యూరప్కు సంబంధించింది. అదేవిధంగా ఇట్లనే మనకు వోల్టా నది అనేది మనకు ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఆ ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి ఈ వోల్టా నది, వోల్గా నది కూడా మనం డిఫరెన్స్ అయితే మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వోల్గా నది కనుక చూసుకుంటే కాస్పియన్ సముద్రంలో మనకు కలుస్తుంది. ఏ సముద్రం ఏ రకంగా ఉంది, దాని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే యూరప్కు తూర్పుగా ఇక్కడ కాస్పియన్ సముద్రము, దాని తర్వాత నల్ల సముద్రానికి మధ్యగా ఉండేటువంటి పర్వతాలు కనుక చూసుకుంటే కాకసస్ పర్వతాలు అనేటివి ఉంటాయి. దీనికి సంబంధించిన అన్ని అంశాలు కూడా మనకు క్లియర్గా ఈ లెసన్లోనే అయితే ఉండడం జరిగింది. మళ్ళీ ఎక్కడ కూడా యూరప్ గురించి కానీ, ఆఫ్రికా గురించి కానీ ఎక్కడ కూడా మనకు రాలేదు, ఒక్క ఇక్కడ మాత్రమే ఇవ్వడం జరిగింది, క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ మ్యాప్ పాయింట్ చూసేసి తలకాయ పట్టుకునే ప్రయత్నం చేయకండి, అందరికీ ఇబ్బంది, మీకైనా నాకైనా. ఒకటికి రెండు సార్లు చూశారనుకోండి ఖచ్చితంగా మనకు గుర్తుండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి దేశాలు ఇవన్నీ కూడా మ్యాప్ల ద్వారా నేర్చుకుంటేనే మనకు ఎక్కువగా మన మైండ్లోకి ఎక్కడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.